नाजरीन आदाब, अवाम उर्दू न्यूज बुलेटिन में आप तमाम का इस्तकबाल है। शहर बहसा के कल्याणा लक्ष्मी नरसिम्हा मंडप में फेरित राय रंगान में इंदिराज के सिलसिले में आज एक इजलास जेर सदारत जॉइंट कलेक्टर भास्कर मुनाकत हुआ। इस इजलास में आरडीओ ई राजू, यमारो राजेंद्र, कमिश्नर जयराज व दीगर अहदेदार मौजूद थे। इस इजलास से मुखातिब होते हुए जॉइंट कलेक्टर भास्कर ने ओहदेदारान को हिदायत दी के वो घर घर जाकर फेरिस्त राय दहिंदान को इखलास से पाक और खास तौर पर मदोल और तानूर मंडल के बीएलएस के जरिए सर्वे करते हुए फेरिस्त में नामों की शमूलियत को यकीनी बनाया जाए। इस मौके पर एएमसी चेयरमैन जी मुरलीगौड़, बल्दिया भैंसा वार्ड नंबर एक काउंसलर बाबा मोहम्मद इम्तियाजुल हक, कॉप्शन मेंबर मजलिस इत्तेहादुल मुस्लिमीन भैंसा, WPI जिले सदर मोहम्मद सईद एडवोकेट, मिर्जा इलियास बेग जिले जनरल सेक्रेटरी WPI, तारोल सीनू एजाज अहमद खान, अब्दुल वासे रसूल, TRS कायदीन, BJP टाउन सदर सैयद रजी, शेख अहद साहिल, NCP व दीगर पार्टी कायदीन मौजूद थे। एजाज अहमद खान TRS कायद व जिले सदर WPI सैयद, जिले जनरल सेक्रेटरी मिर्जा इलियास बेग व BJP माइनॉरिटी टाउन सदर रजी ने जॉइंट कलेक्टर भास्कर को फेरिस्त राय दहिंदगान पर एतराज पेश किए। जॉइंट कलेक्टर भास्कर ने सर्वे कराते हुए फेरिस्त राय दहिंदगान की तस्दीक करने का यकीन दिलाया। ప్రతి ఇల్లు తిరిగి ఓట్లు ఉంటే టిక్ చేయండి, లేని వాళ్ళకి మీరే
ఖచ్చితంగా తిరిగి చేయండి ఇబ్బంది ఉంటే ఇంకా మ్యాన్ పవర్ కావాలా ఇంకా మీకు ఎక్కువ మంది కావాలంటే తస్తాన్ని కలవండి నేను కూడా అందుబాటులో ఉంటాను ఇప్పుడు సంక్రాంతి కూడా ఇప్పుడు సెలవులు మాకూడదు ఎందుకంటే సెకండ్ ఫేజ్ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అందరూ ఇక్కడే ఉంటాం ఇంత ముందు సంక్రాంతికి 5-6 రోజులు వరుసం నుంచి పోయేవాళ్ళు మాకూడలేదు మీకూడలేదు పంచాయతీ ఎలక్షన్స్ మొత్తం కూడా నామినేషన్ సెకండ్ ఫేజ్ పంచాయతీ ఎలక్షన్స్ మొత్తం కూడా సంక్రాంతి టైంలో జరుగుతున్నాయి పండగ రోజు కూడా ఉంది పని కాబట్టి మీరు మీతోనే जिले कबड्डी एसोसिएशन की जानिब से भैंसा शहर के राहुल नगर में वासवी हाई स्कूल में कबड्डी खेल मुकाबले मुनक्किद हुए। इस कबड्डी खेल मुकाबलों में जीतने वाली टीमों को जिले सतह कबड्डी मुकाबले के गेम्स के लिए मंचेल प्रगति स्टेडियम में हिस्सा ले सकेंगे। నిర్మల్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ జరుగుతున్నాయి ఇక్కడ సెలెక్ట్ అయిన వారిని శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో జోనల్ మీట్లో పాల్గొని ఆ తర్వాత స్టేట్ మీట్లో కరీంనగర్లో పాల్గొంటారు ఇక్కడ మాకు వాసన గుర్తుకున్న వాళ్ళు మంచి అకామిడేషన్ ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు ఇక్కడ బాయ్స్ 100 పైగా పిల్లలు రావడం జరిగింది గర్ల్స్ వచ్చేసి 80 వరకు రావడం జరిగింది పిల్లలు ఎంత ఉత్సాహంగా కబడ్డీ పోటీలలో పాల్గొంటున్నారు ఇది అండర్ 16 16 సంవత్సరాల బాలబాలికల పోటీలు మన సెక్రటరీ సునీల్ సార్ ఆధ్వర్యంలో అదేవిధంగా ఇక్కడ అకామిడేషన్ ఇచ్చినటువంటి వాసవి గురుకులం కరస్పాండెంట్ గారు కరస్పాండెంట్ గారు దీన్ని తన ఆధ్వర్యంలో జరిపినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము అదేవిధంగా ఈ సెలక్షన్స్ అనేటివి జరిగినాయి అందరూ మినిమం బాయ్స్ ఒక 100 గర్ల్స్ 80 మెంబర్స్ ఇలా పాల్గొనడం జరిగింది వారిలో క్రీడాకారులకు నైపుణ్యత చూపిన క్రీడాకారులకు సెలెక్ట్ అవ్వడం జరిగింది మీరు రేపు జరగబోయే మంచిర్యాలలో శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో రేపు జోనల్ మీట్ స్థాయిలో వీళ్ళు పాల్గొనడానికి వెళ్తున్నారు అదేవిధంగా అక్కడ కూడా సెలక్షన్ జరగడం జరుగుతుంది మన డిస్ట్రిక్ట్ లెవెల్లో అక్కడ సెలెక్ట్ అయిన క్రీడాకారులు రేపు 13, 14, 15 డేట్లో జరిగే కరీంనగర్లో జరగబోయే స్టేట్ మీట్లో పాల్గొనగలుగుతారు विवेकानंदा यौम पैदाश के मौके पर
तुलबा व तालिबात में तहरीरी व तकरीरी मुकाबले जात में जीतने वालों में तकसीमी इनाम अमल में आएंगे। ये बात मदन मंडल के रविंद्र हाई स्कूल हेडमास्टर ने बताई। స్వామి వివేకానంద జనవరి 12న జన్మించాడు. అయితే అతను భారతదేశం యొక్క సనాతన ధర్మాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మేరునగ ధీరుడు. అంతేకాకుండా విశ్వమత సభ సమ్మేళనాలు అమెరికాలోని చికాగో నగరంలో 1893లో జరిగినటువంటి సమావేశాల్లో పాల్గొని వేదాంత శాస్త్రాల పట్ల ఇంగ్లాండ్ మరియు అమెరికా ప్రజల్లో అవగాహన కలిగించి అమెరికా మరియు ఇంగ్లాండ్ ప్రజలు అతనికి బ్రహ్మరథం పట్టేలా చేశాడంటే స్వామి వివేకానంద వాగ్దాటి ఎంతటిదో మనం అర్థం చేసుకోవచ్చు. మరి అదేవిధంగా స్వామి వివేకానంద భారతదేశం అన్నింటిలో ముందుండాలని భారతదేశం ముందుకు వెళ్లాలంటే యువతే కారణమని రామకృష్ణ మఠాన్ని యువత కోసం స్థాపించాడు. అందుకే యువకుల అందించాడు. దేశం గర్వించదగ్గ వక్త స్వామి వివేకానంద. మరి అంతేకాకుండా ఈ ఉత్సవాలను సంక్రాంతి సెలవులు వస్తున్న కారణంగా उर्दू न्यूज बुलेटिन यहीं खत्म होता है। कल तक के लिए इजाजत दीजिए अशफाक अहमद को।